తెలుగు నోటివికి స్వాగతం. మంగళవారం ప్రపంచానికి నిజమైన మంగళకరమైన రోజు. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న శుభముహూర్తం వచ్చేసింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది. ఇప్పటిదాకా ప్రపంచంలో 31,40,298 మంది ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు. కరోనా వల్ల 2,18,000 మంది చనిపోయారు. యుద్ధాల్లో కూడా చూడనన్ని మరణాలు కష్టాలు అమెరికా ఈ వ్యాధి వల్ల అనుభవించవలసి వచ్చింది. మన దేశంలో మంగళవారం వరకు 31,490 మంది కరోనా బారిన పడగా 1,008 మంది మరణించారు. ఈ వ్యాధికి ఇప్పటిదాకా సరైన మందులు లేకపోవడం వల్ల ప్రజలు ఈ వ్యాధి పేరు వింటేనే గజగజలాడిపోతున్నారు. లాక్డౌన్ వల్ల వ్యాధి కొంతవరకు కంట్రోల్ అయినా ఈ లాక్డౌన్ వల్ల ఇప్పటికే అపారమైన నష్టం జరిగింది. ప్రపంచ అభివృద్ధి ఈ వ్యాధి వల్ల కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచంలో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఈ లాక్డౌన్ వల్ల పోతాయని అంచనా. ఇంకొంతకాలం ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే కంపెనీలు మూతపడి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న పర్యాటక రంగం వంటి సర్వీస్ ఇండస్ట్రీస్ కోలుకోలేని దెబ్బతిని ప్రజల ఆదాయం కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోతుంది. ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, బంగారం రేటు $1,700 దాటి కొనుగోలుదారులు లేక క్రూడాయిలు $12 పడిపోయిందంటే ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఎలా ఆవరించిందో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా కరోనాకి వ్యాక్సిన్ రాబోతుంది. కరోనా వల్ల వచ్చిన కష్టాలు తెరబోతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం ప్రపంచంలోని 7 వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్లతో కలిసి COVID-19 కి వ్యాక్సిన్ కోసం రాత్రి పగలు కృషి చేస్తోంది. ఈ 7 ఇన్స్టిట్యూట్లో ఒకటి పూనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూనావాలా వెల్లడించిన వివరాల ప్రకారం ఒక వ్యాక్సిన్ తయారీకి మామూలుగా సుమారు 6 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ అనేక మంది శాస్త్రవేత్తల సమిష్టి కృషి ఫలితంగా అసాధ్యమైన కార్యం ఇంత త్వరగా సాధించడం సాధ్యమైంది. ఇంతకుముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అడ్రియన్ హిల్ COVID-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ గురువారం నుంచి మొదలవుతాయని తెలిపారు. జంతువులలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసిందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాంతో ఇప్పుడు మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టినట్టు తెలిసింది. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మంగళవారం నాడు మాట్లాడుతూ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ వైల్స్ రెడీ అవుతాయని అన్నారు. యుఎస్ హామిల్టన్ లోని రాకీ మౌంటైన్ ల్యాబొరేటరీస్ లో 6 కోతుల మీద కరోనా వ్యాక్సిన్ ఉపయోగించి చేసిన ప్రయోగం కూడా సత్ఫలితాలు ఇచ్చిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చింపాంజీలలో సాధారణ జర్మును కలిగించే అడినో వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు దాకా 320 మంది మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగించారు. జ్వరం తలనొప్పి మొదలైన చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ వ్యాక్సిన్ బాగానే పనిచేస్తుందని తెలిసింది. సుమారు 1,110 మంది మీద ఈ ప్రయోగాలు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టు మంగళవారం నాడు సిరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. మనుషుల మీద చేసే ప్రయోగాలు మంచి ఫలితాలను ఇస్తాయన్న నమ్మకంతో తమ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు సిరమ్ సిఇఓ పూనావాలా తెలిపారు. తొలుత నెలకు 40 నుంచి 50 లక్షల వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని, తర్వాత అవసరాన్ని బట్టి ఆ సంఖ్యను 1 కోటి వరకు పెంచుతామని ఆయన తెలిపారు. అందరి కృషి ఫలించి ఇప్పటి వరకు 218,000 మందిని అంతం చేసిన ఈ భయంకర కరోనా సాధ్యమైన త్వరగా అంతమవుతుందని ఆశిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి తెలుగు నౌ టీవీ.